మొబైల్ ఇచ్చా మొబైల్ దించా అన్న కొద్ది సైడ్ చాలా క్లీన్ గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే క్లీన్లీనెస్ అని అన్నటువంటిది మనం మెయింటైన్ చేస్తామో అప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటామన్నటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక నెల కిందట ఈ యొక్క సంవత్సరానికి 25 లక్షల మొక్కలు నాటాలి అన్నటువంటి ఒక టార్గెట్ ను పెట్టుకున్నారు. 25 కోట్ల మొక్కలు ఒక సంవత్సరం 5 సంవత్సరాల్లో అంటే 25 కోట్ల మొక్కలు అని అంటే 5 సంవత్సరాలకి 5 కోట్ల మొక్కలు సంవత్సరానికి నాటాలి. దాంట్లో భాగంగా మనం విశాఖపట్నంలో మొక్కలు పెంపొందించేటటువంటి మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేపడదాం. మొక్కలు నాటడమే కాదు మొక్కలను సంరక్షించడం అన్నటువంటిది చాలా పెద్ద విషయం. మనం నాటినటువంటి మొక్క పెద్ద వృక్షమై భావి తరాలకు మంచి ఆక్సిజన్ ని నీడను ఇవ్వాలన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలించి వాతావరణ సమతుల్యాన్ని కూడా పాటిస్తుందన్నటువంటి విషయాన్ని గమనించుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈరోజు విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. విద్యార్థులను కష్టపెట్టడం అన్నటువంటిది దీనిలో ముఖ్య ఉద్దేశం కాదు. విద్యార్థులందరూ ముందుకొచ్చి ఈ రోజు యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కానీ చేపడితే ఎవరైనా కూడా బీచ్ లో రేపు మనం క్లీన్ చేసిన తర్వాత ఇంకెవరైనా కూడా తెలియకనో తెలుసో ఏదైనా దాన్ని కలుషితం చేసేదానికి గాని లేకుంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ అక్కడ వేసేదానికి గాని సంశయిస్తారు. కాబట్టి వారందరికీ కూడా మనం ఒక మెసేజ్ ని పంపించే దానికోసంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.